एपी राजकीयालु रोज रोज की ऊहिंचने विधंगा मलुपुलु तिरुगुतुन्नायि एवरू ऊहिंचने विधंगा स्किल डेवलपमेंट स्कैम लो चंद्रबाबु अरेस्ट कावटं एसीबी कोर्ट आयनकु जुडिशियल रिमांड विधिंचटं పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలు కి తరలించటం ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని సంచలనాలే ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీ పొలిటిక్స్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది చంద్రబాబు నాయుడు కుమారుడు టీడీపీ నేత నారా లోకేష్ ఢిల్లీ బాట పట్టారు నారా లోకేష్ ఢిల్లీ టూర్ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది లోకేష్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు అక్కడ ఎవరెవరిని కలుస్తారు ఏం చెబుతారు అనేది ఉత్కంఠగా మారింది పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో లోకేష్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది గురువారం రాత్రి ఎంపీ రామ్మోహన్ నాయుడు మరో ముగ్గురుతో కలిసి నారా లోకేష్ ఢిల్లీకి పయనమయ్యారు గత 4 రోజులుగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు చంద్రబాబు ఏ విధంగా అరెస్ట్ అయ్యారు ప్రభుత్వం ఏ విధంగా అక్రమ కేసు పెట్టింది అనేది ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు లోకేష్ హస్తినకు పయనమైనట్లు తెలుస్తోంది చంద్రబాబు అరెస్ట్ నుంచి ఇప్పటివరకు జరిగిన దానిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అసలు ఏం జరిగింది అనేది ఆయన వివరించనున్నారని సమాచారం తనకు జరిగిన అన్యాయం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఢిల్లీ పెద్దలకు లోకేష్ వివరిస్తారని తెలుస్తోంది లోకేష్ ఢిల్లీ పర్యటనతో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో ఢిల్లీ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఇవాల నారా లోకేష్ బాలకృష్ణులతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైల్లో చంద్రబాబుని కలిశారు ఆయనతో ములాఖత్ అయ్యారు చంద్రబాబుతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించేశారు తమతో బీజేపీ కూడా కలిసి రావాలని కోరారు ఇక చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం గురించి తాను ఢిల్లీ పెద్దలతో మాట్లాడి సమీక్షిస్తానని పవన్ చెప్పారు ఇప్పటి వరకు దీని గురించి ఢిల్లీ పెద్దలకు తెలియదన్న పవన్ వారి దృష్టికి తాను తీసుకువెళ్తానన్నారు విషయం తెలిసాక ఢిల్లీ పెద్దలు సానుకూలంగా స్పందించే ఛాన్స్ ఉందని పవన్ అన్నారు పవన్ కళ్యాణ్ అలా అన్న కొన్ని గంటల వ్యవధిలోనే నారా లోకేష్ ఢిల్లీకి పయనం కావటం ఆసక్తి రేపుతోంది ఏం జరగనుంది అని తెలుగు తమ్ముళ్ళు ఆసక్తిగా చూస్తున్నారు చాలా రహస్యంగా నారా లోకేష్ ఢిల్లీ టూర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది చంద్రబాబు అరెస్ట్ తర్వాత చాలా మంది జాతీయ స్థాయి నాయకులు లోకేష్ కు ఫోన్ చేసి సంఘీభావం ప్రకటిస్తున్నారు ఈ నేపథ్యంలో లోకేష్ స్వయంగా వెళ్లి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి అదే సమయంలో త్వరలో పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆ సమావేశాల్లో చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని లేవనెత్తాలని నారా లోకేష్ వారిని కోరే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను జాతీయ మీడియాకు స్వయంగా వివరించడానికి నారా లోకేష్ ఢిల్లీ వెళ్తున్నారని మరికొన్ని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి రేపంతా కూడా నారా లోకేష్ జాతీయ మీడియాతో మాట్లాడతారని ఏ విధంగా చంద్రబాబు అరెస్ట్ జరిగింది
ఏ విధంగా ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది అన్న అంశాల గురించి జాతీయ మీడియాకు లోకేష్ వివరిస్తారని సమాచారం. అదే సమయంలో బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కలిసేందుకు కూడా ఆయన సమయం కోరినట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ లోకేష్ కోరారని ఇప్పటివరకు ఖరారు కాలేదని ఖరారైతే అమిత్ షాని అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా లోకేష్ కలిసే ఛాన్స్ ఉంది. చంద్రబాబు అరెస్ట్ ని జేపీ నడ్డా ఖండించారని గట్టిగా మాట్లాడమని బీజేపీ నేతలకు చెప్పారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చెబుతున్నారు. అలాగే పలువురు న్యాయవాదులను కూడా లోకేష్ కలవాలని భావిస్తున్నట్లు సమాచారం. మీడియాతో మాట్లాడటం, పార్లమెంటు సమావేశాల్లో చంద్రబాబు అరెస్ట్ అంశం చర్చకు వచ్చేలా వివిధ పక్షాల నేతలతో మాట్లాడటం, అలాగే అవకాశం ఉంటే బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కలవటం ఈ ఎజెండాతోనే నారా లోకేష్ ఢిల్లీకి పయనమైనట్లు తెలుస్తోంది.